హాయ్ ఫ్రెండ్స్, ఊహల పల్లకి అనే కథా సిరీస్లో ఇది 24వ భాగం. మొదటి 23 భాగాలు వినని వారు దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినగలరు. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. కృష్ణ, రేపు నన్ను గుడికి తీసుకువెళ్తావా? సరే వెళ్దాం. మున్న ఎక్కడా? వాడు లాన్లో ఆడుకుంటున్నాడు, తీసుకురానా? నేను తీసుకొస్తాలే అంటూ కృష్ణ బయటకు వచ్చి చూసేసరికి మున్న బొమ్మ కారుతో ఆడుకుంటూ ఉన్నాడు. కృష్ణ అక్కడే నిలబడి మున్నాని చూస్తూ ఉంటాడు. ఇంతలో అవినాష్ కారులో ఇంటికి వస్తాడు. అవినాష్ రావడం గమనించి కృష్ణ కనిపించకుండా దాక్కుంటాడు. అవినాష్ కారు దిగి మున్నా వైపు చూసి లోపలికి వెళ్ళబోతుండగా మున్నా పిలుస్తాడు. తాతయ్య, నా కారు నీ కారు కిందికి వెళ్ళిపోయింది, తీసేవరా? నువ్వే తీసుకో. ఓ, కారు తీయడం మీ వల్ల కాదా? సరే నేనే తీసుకుంటాలే. రే ఆగు, ఏమన్నావు? నేనేమన్నాను? నేనే తీసుకుంటాలే అన్నాను. ఓ గాడ్, అవినాష్ అక్కడి నుండి ముందుకు వెళ్తాడు. తాతయ్య ఆగండి, మళ్ళీ ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నారు, కారు తీయడం కూడా రాదా మీకు? నేను తీస్తాను, చూసి నేర్చుకోండి. అవినాష్ అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయాడు. మున్న చిన్న కర్ర తీసుకొని నేల మీద పడుకొని బొమ్మ తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. రేయ్ నువ్వులే, నేను తీస్తానంటూ అవినాశం అనగానే, ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా, తీయండి. మున్న చేసులకి కృష్ణ నవ్వుకుంటాడు. అవినాష్ ఆ బొమ్మ కారు తీసి మున్న చేతికి ఇస్తాడు. థ్యాంక్స్ తాతయ్య, అవినాష్ని గట్టిగా హత్తుకుంటాడు. అవినాష్ కాసేపు అలానే ఉండిపోతాడు. మున్నా స్పర్శతో తనకి మోహన్ గుర్తుకు రావడంతో తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మున్నా కౌగిలి విడిపించుకొని చుట్టూ చూస్తాడు. ఎవరూ లేకపోవడంతో మున్నా జుట్టుని సవరిస్తాడు. నీ పేరేంటి? మున్నా తాతయ్య. అదేం పేర్రా? నేను అదే అడిగాను మా మమ్మీని, మీ తాతయ్య పేరని చెప్పింది. ఓ, మోహన్ పేరు కలిసేలా పెట్టుకున్నట్టుంది. తాతయ్య, నీకు ఒంట్లో బాగాలేదంటగా, ఇప్పుడు ఎలా ఉంది? నాకు ఒంట్లో బాగలేదని నీతో ఎవరన్నారా? నాయనమ్మ చెప్పింది. ఓ, ఇది దాని పని? ఏం భయపడకండి తాతయ్య, నేను దేవుడికి చెప్తాలే మా తాతయ్యకి త్వరగా నయమవ్వాలని అంటూ మున్న చెప్పగానే తర్వాత అవినాష్ అక్కడి నుండి లేచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అవినాష్ లోపలికి వెళ్ళిన తర్వాత కృష్ణ నవ్వుకుంటూ బయటకు వస్తాడు. మున్న ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను డాడీ. ఆడింది చాలు, లోపలికి వెళ్దాం పద. మున్నాని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. డాడీ, తాతయ్య నాతో మాట్లాడారు తెలుసా? అవునా? ఏం మాట్లాడారు? నీ పేరేంటని అడిగారు. నేను నా పేరు మున్నా అని చెప్పాను. అప్పుడేమో తాతయ్య అదేం పేరు రా అని అడిగాడు. నీకు తెలుసా డాడీ, తాతయ్య నా జుట్టుని ఇలా ఇలా అన్నారు అని చెప్తాడు. మున్నా జరిగిందంతా యాక్షన్ చేసి చెప్తూ ఉంటే కృష్ణకి నవ్వు వస్తుంది. మున్నాని గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. నా బంగారం రా నువ్వు, పెద్ద సమస్యకి సొల్యూషన్ చూపించావు, లవ్ యూ మున్నా. ఏమైంది కృష్ణ, ఎందుకు వాడిని అంతగా ముద్దు చేస్తున్నావు? నా కొడుకు నా ఇష్టం, నీకెందుకు కదరమున్నా? అవును, నీకెందుకు మమ్మీ? రే ఎక్కువ మాట్లాడావంటే ఒకటిస్తా మున్నా. కృష్ణ వెనక్కి వెళ్ళి తన భుజం చుట్టూ చేతులు వేసి నిలబడతాడు. మధు, నువ్వు మాట్లాడకు కృష్ణ. అసలు నిన్న పక్కింటికి వెళ్ళి వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వాడిని అడుగు. ఏం చేశావు మున్నా? నేనేం చేయలేదు డాడీ, అబద్ధం చెప్తున్నాడు కృష్ణ. నిన్న వాళ్ళింటికి వెళ్ళి మరీ కిటికీ అద్దం పగలగొట్టి వచ్చాడు. అవునా మున్నా? ఎందుకు అలా చేశావు? మరి ఆయన పూలకుండి ఎవరో పగలగొడితే నేనే పగలగొట్టానని నన్ను తిట్టాడు. చేయని పనికి ఊరికే తిట్లు తినడం ఎందుకని కిటికీ పగలగొట్టి వచ్చేసాను. ఆయన ఏమీ అనలేదా? ఇంకేమంటాడో, ఇంకో మాట మాట్లాడితే తల పగలగొడతానని వార్నింగ్ ఇచ్చి వచ్చాడు వీడు. ఆ మాటతో కృష్ణ గట్టిగా నవ్వుతాడు. నవ్వకు, అత్తయ్య ఆయనకి సర్ది చెప్పారు కాబట్టి సరిపోయింది. చెయ్యని తప్పుకి శిక్ష పడ్డం తప్పు కదా డాడీ, కరెక్ట్గా చెప్పావురా. ఈ విషయం మీ అమ్మకి ఎప్పుడు అర్థమవుతుందో. కృష్ణ, వాడికి కాస్త భయం చెప్తావని నీకు చెప్తే వెనకేసుకొస్తావేంటి? పిల్లలకు నేర్పాల్సింది భయాన్ని కాదు ధైర్యాన్ని, అది వాడికి పుష్కలంగా ఉంది. నువ్వు కొత్తగా వాడికి భయాన్ని నేర్పించుకు, మళ్ళీ నీలా తయారవుతాడు. కృష్ణ, మధు ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనంతో పాటు తెగింపు కూడా ఉండాలి, వాడు చేసింది కరెక్టే. హే థ్యాంక్స్ డాడీ, మధుని చూస్తూ వెక్కిరిస్తాడు మొన్న. నిన్ను చూడు డాడీ. ఏ, వాడిని కొట్టావంటే ఊరుకోను, కొట్టాల్సింది వాడిని కాదు నిన్ను, ఇద్దరు ఒకటైపోయారు కదా, మీకు నచ్చినట్టు చేసుకున్నంటూ మధు పక్కనే ఉన్న దిండు తీసి కృష్ణ మీదకి విసిరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బో, మీ అమ్మకి కోపం వచ్చినట్టుందిరా, ఇప్పుడు ఎలా డాడీ, రా చూద్దాం. ఇద్దరు గదిలోకి వచ్చేసరికి మధు బెడ్డుపై కూర్చుని ఉంది. మున్నా దగ్గరికి వెళ్ళి మధు పక్కనే కూర్చుంటాడు. సారీ మమ్మీ,
పోరా, నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. లేదు మమ్మీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. మధు నవ్వుతూ మున్నాని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. లవ్ యూ నాన్న. మున్న కూడా మధు చంపవే ముద్దు పెడతాడు. లవ్ యూ టూ మమ్మీ. లవ్ యూ త్రీ మధు. కృష్ణ దగ్గరికి వచ్చి మధు చంపపై ముద్దు పెట్టి పక్కనే కూర్చుంటాడు. మధు ఇద్దరి వైపు చూసి నవ్వుతుంది. అరుణ్ రెడీ అయ్యారా? శ్రావ్య, నేనెప్పుడో రెడీ. వెళ్దామా? సరే. మామయ్య గారు ఎక్కడా? నాన్నకి పనుందంట, మనల్ని వెళ్ళమన్నారు. ఓకే. ఇద్దరు కారులో బయలుదేరతారు అరుణ్, శ్రావ్య. శ్రావ్య, నీ ఫ్రెండ్స్ని కూడా పిలవచ్చు కదా, అంటే పెళ్లి షాపింగ్ కదా, నలుగురు ఉంటే సెలక్షన్ బాగుంటుందని. యు ఆర్ కరెక్ట్ అరుణ్, నిన్ను కృష్ణకి ఫోన్ చేసి రమ్మంటాను. ఆడవాళ్ళ షాపింగ్, తనకేం తెలుస్తుంది శ్రావ్య, తన వైఫ్ని కూడా రమ్మని చెప్పు. కృష్ణ వస్తే మధు రాకుండా ఎలా ఉంటుంది అరుణ్? మధు లేకపోతే వాడు అస్సలు ఏ పని మనస్ఫూర్తిగా చేయడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. రియల్లీ? నిజం అరుణ్, మా కాలేజీలో కృష్ణకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మధుని తప్ప ఏ ఒక్క అమ్మాయిని కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అంత ఇష్టం వాడికి మధు అంటే. ఈ కృష్ణ క్యారెక్టర్ నాకు ఫుల్ ఆపోజిట్లో ఉంది. అయినా అతిలోక సుందర తన దగ్గర ఉంటే వేరే అమ్మాయిలు ఎలా నచ్చుతారులే. అరుణ్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, వాళ్ళ ప్రేమ చాలా గ్రేట్ కదా. అవును. సరే, ఫోన్ చేసి షాపింగ్ మాల్కి రమ్మని చెప్పు. ఓకే, చెప్తాను. శ్రావ్య అరుణ్ బయట నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి కృష్ణ మధు షాపింగ్ మాల్కి వస్తారు. అమ్మయ్య వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇలా సడన్గా చెప్తే ఎలా శ్రావ్య? నేను ఆఫీస్ నుండి రావాల్సి వచ్చింది. సారీరా, నాన్న పని మీద వెళ్ళారు, అమ్మ రిలేటివ్స్కి శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళింది. కనీసం మీరైనా ఉంటే బాగుంటుందని అరుణ్ చెప్పారు. హాయ్ అరుణ్. హాయ్, వచ్చినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే, వెళ్దామా? సరే రండి. మధు, ఈ చీరల గురించి నాకు అంతగా తెలియదు, నువ్వే సెలెక్ట్ చేయాలి. అలాగే. కృష్ణకి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. అరుణ్ ఒకచోట కూర్చొని ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. శ్రావ్యతో మాట్లాడుతూ అరుణ్ వైపు చూస్తుంది మధు. అరుణ్ తన్నే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా కదులుతుంది. ఏమైంది మధు? ఏం లేదు. సరే, ఈ చీర ఎలా ఉంది? ఈ చీర నీకంటే మధుకే బాగుంటుంది శ్రావ్య అని అరుణ్ అనడంతో అరుణ్ మాటలకి మధు కంగారుగా శ్రావ్య వైపు చూస్తుంది. అంటే నా ఉద్దేశం చెప్పాను, నీకు నచ్చితే తీసుకో శ్రావ్య. ఆడవాళ్ళు చీర కట్టుకునేది భర్తకు నచ్చాలనే, మీరే చెప్పారుగా నాకు ఆ చీర బాగోదని, వేరే చూస్తాంలే అంటుంది శ్రావ్య. ఓకే, ఈ అరుణ్ మనసులో ఏముంది? అతను చూపు సరిగ్గా అనిపించడం లేదు నాకు. శ్రావ్యకి ఇతను కరెక్టేనా అని మధు ఆలోచిస్తూ ఉంది. మధు, ఏం ఆలోచిస్తున్నావు? చీరలు చూడు. సరే. శ్రావ్య, నువ్వు ఇంతకుముందు చూసిన చీర కూడా ప్యాక్ చేయించు, మధుకి మన పెళ్లి కానుక ఇద్దాం. అలాగే అరుణ్. నాకెందుకు? కృష్ణ తీసుకుంటాలే. కృష్ణ ఇచ్చేది వేరు, నేను ఇచ్చేది వేరు కదా మధు. మధు, శ్రావ్య ఒకేసారి అరుణ్ వైపు చూస్తారు. అంటే శ్రావ్య, నేను ఇచ్చే కానుక కదా. ఓ, నిజమే మధు. కాదనుకో. అది మధు, ముందు నా చీరల సంగతి చూడు. సరే. ఇంతలో శ్రావ్య మొబైల్ రింగ్ అవుతుంది. కృష్ణ ఫోన్ చేస్తున్నాడు మధు. అవునా, లిఫ్ట్ చేయి. చెప్పరా. శ్రావ్య, నాకు కొంచెం పని ఉంది, మీ షాపింగ్ అయిన తర్వాత మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి. ఓకే కృష్ణ. ఏమన్నాడు? తను పని మీద వెళ్ళాడంట, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు. సరే, నువ్వు చూస్తూ ఉండు, నేను వాటర్ తాగొస్తా. ఓకే. మధు పక్కకు వెళ్ళిన తర్వాత అరుణ్ ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ అక్కడ నుండి పక్కకు వచ్చేస్తాడు. మధు వాటర్ తాగి వెనక్కి తిరిగేసరికి అరుణ్ ఎదురుగా వస్తాడు. మధు భయపడి వెనక్కి జరుగుతుంది. అరుణ్, మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు, నీతో కాస్త టైం స్పెండ్ చేద్దామని. వాట్? నీ ఫ్రెండ్తో కూర్చొని బోర్ కొట్టేసింది, అందుకే నీ కంపెనీ కోసం వచ్చాను మధు. బోర్ కొట్టడానికి తనేం వస్తువు కాదు, నీ కాబోయే భార్య. తెలుసు, కానీ ఏం చేయను, నువ్వు ఉండగా నా కళ్ళు శ్రావ్యాన్ని చూడడానికి ఒప్పుకోవడం లేదు. మధు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. షాపింగ్ అయిన తర్వాత ఇంటికి బయలుదేరతారు. అరుణ్ కారులో కూడా మధునే చూస్తూ ఉన్నాడు. ఇతని బుద్ధి ఏమాత్రం మారలేదు. శ్రావ్యకి ఇతని గురించి ఎలా చెప్పాలి, నేను చెప్పిన తను ఎలా తీసుకుంటుందో, ఏం చేయాలి అని మధు ఆలోచిస్తుంది. అరుణ్, మన ఇంటికి తీసుకెళ్తున్నావేంటి? మధుని దించేసి వెళ్ళొచ్చు కదా. శ్రావ్య, కానీ కనీసం తనకు జ్యూస్ కూడా ఇవ్వకుండా పంపిస్తావా? నిజమే, నాకు ఆలోచన రాలేదు. చూశారా? అవేం వద్దు శ్రావ్య, నన్ను మా ఇంటి దగ్గర దించేయండి చాలు. కంగారు పడకండి మధుగారు, జ్యూస్ తాగిన తర్వాత నేను క్షేమంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. హో గాడ్, ఇప్పుడేం చేయాలి? ఈ కృష్ణ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేంటని మధు అనుకుంటుంది. ఇంతలో ఇంటికి చేరుకుంటారు. షాపింగ్ బ్యాగ్స్ తీసుకుని లోపలికి వెళ్తారు. శ్రావ్య, నీ చేత్తో కాస్త టీ పెట్టు తీసుకురా. అలాగే అరుణ్. శ్రావ్య లోపలికి వెళ్ళిన తర్వాత అరుణ్ చీర కవర్ తీసి మధు దగ్గరికి వస్తాడు. తీసుకో మధు. వద్దు,
నేను ఎంతో ఇష్టపడి కొన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక అమ్మాయికి చీర ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా. ఈ చీరలో నువ్వు చాలా హాట్గా ఉంటావు అరుణ్ అంటుంది మధు. శ్రావ్య రావడం చూసి సైలెంట్ అయిపోతుంది మధు. చూడు శ్రావ్య, నీ ఫ్రెండ్ చీర వద్దంటుంది. అదేంటి మధు, ఆ చీర నీకోసమే కదా కొన్నది, తీసుకో. శ్రావ్య, ఇప్పుడెందుకు ఇవన్నీ? ప్లీజ్ మధు, కాదనకు. అమ్మాయి గారు, మీకు ఫోన్ వచ్చింది. వస్తున్నా. మీరు టీ తాగుతూ ఉండండి, నేను ఫోన్ మాట్లాడి వస్తానని శ్రావ్య పక్కకు వెళ్ళిపోతుంది. అరుణ్ నవ్వుతూ మధుని చూసి కళ్ళెగరేస్తాడు. ఇప్పుడెలా కాదంటావు మధు? చూడండి, శ్రావ్య చాలా మంచి అమ్మాయి, మీరు మీ బుద్ధి మార్చుకుంటే చాలా బాగుంటుంది. సారీ మధు, మమ్మీ ఫోన్ చేసిందంటూ శ్రావ్య వచ్చేసరికి, పర్లేదు శ్రావ్య, సరే ఆ చీర తీసుకువెళ్ళు. తప్పకుండా. ఇంట్లో తాంబూలం ఉందా? ఆ ఉంది, వెళ్ళి తీసుకొనరా. ఒక్క నిమిషం, తాంబూలం ఎందుకు అడుగుతుంది అని మరుణ్ మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఇదిగో మధు, ఆ తాంబూలం చీరలో పెట్టి నాకు ఇవ్వు. ఎందుకలా? ఇలా చేస్తే అది పుట్టింటి చీర అవుతుంది. నన్ను నీ ఆడపడుచుగా భావించి ఆ తాంబూలం ఇవ్వు అనగానే మధు చీర కొంగు పట్టుకొని ముందుకు పెడుతుంది. శ్రావ్య నవ్వుతూ తాంబూలం మధు కొంగులో వేస్తుంది. అరుణ్ షాక్తో చూస్తూ ఉండిపోయాడు. సరే శ్రావ్య, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, అరుణ్ డ్రాప్ చేస్తాడు. వద్దు, కృష్ణ వచ్చేస్తున్నాడు. నేను వెళ్తాను. ఓ సరే, థ్యాంక్స్ మధు, ఇట్స్ ఓకే, వెళ్తాను, బాయ్. కృష్ణ గదిలోకి వచ్చేసరికి మధు బెడ్డుపై కూర్చొని ఆలోచిస్తూ ఉంది. కృష్ణ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటాడు. ఏమైంది మధు, అలా ఉన్నావు? కృష్ణకి ఈ విషయం చెప్పాలా వద్దా? మధు, నిన్నే అడిగేది. ఏమైంది? ఏం లేదు కృష్ణ, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా, ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. కృష్ణ అక్కడి నుండి వెళ్ళబోతుంటే మధు తన చేయి పట్టుకుని ఆపి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. అవేం వద్దు కృష్ణ, నువ్వు నా దగ్గర ఉంటే చాలు. సరే, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. కృష్ణ తన తల నిమురుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం కృష్ణకు చెప్పడం మంచిది కాదు. శ్రావ్య అరుణ్ని చాలా ఇష్టపడుతుంది. శ్రావ్య కోసమైనా అరుణ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని మధు ఆలోచనలతోనే నిద్రలేక జారుకుంటుంది. నాకు తెలుసు మధు, నువ్వు నాన్న గురించి ఆలోచిస్తున్నావని. ఇప్పటికి కూడా నేను నిన్ను సంతోషంగా ఉంచలేకపోతున్నాను అంటూ మధుని బెడ్డుపై పడుకోబెట్టి బయటకు వస్తాడు. డాడీ, మమ్మీ అక్కడ? మీ మమ్మీగా తలనొప్పిగా ఉందని పడుకుంది, డిస్టర్బ్ చేయకు. సరే డాడీ. మునా నెత్తుకొని పక్కనే సోఫాలో కూర్చుంటాడు. డాడీ, ఇందాక మమ్మీ ఏడ్చింది తెలుసా? అవునా, ఏమైంది? మీ తాత ఏమన్నా అన్నారా? లేదు డాడీ, తాత ఇప్పటివరకు ఇంటికే రాలేదు. మరేమైంది? మరేమో, మమ్మీ బయట నుంచి వచ్చింది కదా, వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది. నేను వెనకాలే వెళ్ళానా, అప్పుడు మమ్మీ నాకు కనిపించకుండా కళ్ళు తుడుచుకుంది, కానీ నేను చూసేశాను. ఏమై ఉంటుంది? బయట రియాగానే ఎదురుపడిందా? మధు నా దగ్గర దాస్తుందంటే సంథింగ్ రాంగ్, అదేంటో తెలుసుకోవాలని కృష్ణ అనుకుంటాడు. డాడీ, నాకు నిద్ర వస్తుంది. సరే వెళ్ళి మమ్మీని డిస్టర్బ్ చేయకుండా పడుకో. అలాగే డాడీ. మున్నా గదిలోకి వెళ్ళి మధు పక్కనే పడుకుంటాడు. కృష్ణ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. కృష్ణ, ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, నాన్న వచ్చారా? ఆయన పని మీద ఊరెళ్ళారు. సరేమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు, నీ మాటలోనే తెలుస్తుంది ఏదో ఉందని. నిజం చెప్పు, ఏం జరిగింది? నేను ఎంత ప్రయత్నించినా మధుని సంతోషంగా ఉంచలేకపోతున్నానమ్మా. ఇంట్లో నాన్న, బయట అరియ ఏదో ఒక విధంగా తన్ని బాధ పెడుతూనే ఉన్నారు. రియానా మళ్ళీ ఏం చేసింది? అది ఏం చేయకపోతేనే ఆశ్చర్యపోవాలి. మధు నాకు కూడా చెప్పుకోలేక తనలో తానే బాధపడుతుంది. కంగారు పడు కృష్ణ, అన్నీ సర్దుకుంటాయి. ఇంకెప్పుడమ్మా, దేనికైనా సమయం రావాలిరా. ముందు రియాకి నీ మీద మనసు విరిగిపోయేలా చెయ్యి, అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. ఎంత తిట్టినా పట్టించుకోవడం లేదు, ఇంకెలా దాన్ని మార్చేది? మధునే నీ కన్ని అని తనకు అర్థమయ్యేలా చెయ్యి. సాధ్యమైనంత వరకు రియా ముందు మధుతో క్లోజ్గా ఉండు, అప్పుడేనా అది అర్థం చేసుకుంటుందేమో. సరే అమ్మా, ఏం ఆలోచించకుండా వెళ్ళి నిద్రపో. ఓకే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. కృష్ణ అక్కడి నుండి గదిలోకి వస్తాడు. మున్నాని పట్టుకొని నిద్రపోతూ ఉంది మధు. కృష్ణ తన పక్కనే పడుకొని వెనక నుండి మధుని హత్తుకుంటాడు. ఆ స్పర్శతో మధుకి మెలకు వచ్చి కృష్ణ వైపు తిరుగుతుంది. ఏంటి కృష్ణ, ఇంకా నిద్రపోలేదా? లేదు. తలనొప్పి తగ్గిందా? ఆ, ఇప్పుడు పర్లేదు. మధు, అంతా బాగానే ఉంది కదా, లేక నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అలాంటిది ఏం లేదు కృష్ణ. చూడు మధు, విషయం ఏదైనా సరే నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరము అస్సలు లేదు. అర్థమైందా? మధు ఆలోచిస్తూ ఉండిపోయింది. నాకేమైనా చెప్పాలా? అవును, చెప్పు. ఏంటి సంగతి? ఐ లవ్ యూ అంటూ కృష్ణ గట్టిగా హత్తుకుంటుంది. లవ్ యూ టూ. వాటిని అడిగింది ఇది కాదు, సమస్య ఏంటని. ఒక సమస్య ఉంది కృష్ణ, కానీ ఇప్పుడే చెప్పలేను. చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. సరే, నీ ఇష్టం, కానీ ఇలా మనసులో పెట్టుకొని బాధపడే బదులు నాకు చెప్తే పరిష్కారం ఆలోచిస్తాను కదా. మధు మౌనంగా ఉండిపోయింది.
సరే నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. కృష్ణ, ఏంటి? అది నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఒకవేళ నేను చెప్పిన తర్వాత నువ్వు కోపంతో ఏమైనా చేస్తే నేను అర్థం చేసుకుంటాను. మధు, చెప్పు, ఏ విషయంలో నువ్వు ఇంతగా సతమతం అవుతున్నావు? అరుణ్. వాట్? అవును కృష్ణ, అరుణ్ ఏం మారలేదు ఇప్పటికీ నన్ను. మధు ఏడవకు, అసలు ఏం జరిగింది? షాపింగ్ మాల్లో జరిగిన సంఘటన కృష్ణకు చెబుతుంది. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోయాడు. శ్రావ్య తనని చాలా ఇష్టపడుతుంది. అరుణ్ ఇలాంటి వాడని తనకి తెలిస్తే ఏమైపోతుందని భయంగా ఉంది కృష్ణ. మధు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. శ్రావ్యతో ఒకసారి మాట్లాడి వస్తూ చూస్తాను. కానీ తను, మధు నీకు పెళ్ళయింది, బిడ్డ ఉన్నాడని తెలిసి కూడా వాడు నీ గురించి ఇలా ఆలోచిస్తున్నాడంటే వాడు శ్రావ్య కరెక్ట్ కాదు. శ్రావ్యకి మనం నిజం చెప్పడమే మంచిది. కృష్ణ గుండెల మీద తలవాల్చి పడుకుంటుంది. సరే కృష్ణ, నీకు ఎలా మంచి అనిపిస్తే అలానే చెయ్యి. ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ పడాలా? చూడు నీ ఫేస్ ఎలా వాడిపోయిందో. అంటే నీకు చెప్తే ఏమవుతుందో అన్న భయంతో. మధు, ఇలా ఒకడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడంటే నేను నీ గురించి తప్పుగా అనుకుంటానని ఎలా అనుకున్నావు? చాలామంది ఆడవాళ్ళు ఇలానే ఆలోచించి వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి విషయాలు భర్తతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? భర్తగా మీకు రక్షణ ఇవ్వాల్సింది బాధ్యత మాదే కదా. నాకు తెలుసు నా కృష్ణ ఎప్పుడు నన్ను అనుమానించడని. నా భయం శ్రావ్య గురించే. ఏం భయపడకు, నేనున్నాను కదా, ప్రశాంతంగా నిద్రపో. సరే, మధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్స్ కృష్ణ, పెద్ద భారం దిగినట్టయింది. కృష్ణ నవ్వుతూ పక్కనే ఉన్న మున్నాని చూస్తాడు. నిద్రలో తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. చూశావా, మనం దగ్గరగా ఉన్నామని మున్నాయి కూడా తెలిసిపోయింది. ఏంటి? వాడు నవ్వుతున్నాడు మధు. మనం ఇలా దగ్గరగా ఉన్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉంటాడు తెలుసా? అవునా, వాడు నీకు చెప్పాడా? నా కొడుకు మనసు ఏమిటో నేను తెలుసుకోలేనా? అవునవును, అందుకే ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తున్నారు. మధు, వాడు ఇంకా చిన్నపిల్లాడు, ఎదిగే కొద్దీ అన్నీ తెలుసుకుంటాడు. ఈలోపు వాడు వాడుకోవడానికి మనం ఒక చెల్లెల్ని చూస్తే బాగుంటుంది. అబ్బో, చాలా ఆశలు ఉన్నాయి తమనికి. అవును, నీలా ముద్దుగా ఉన్న ఒక పాపనిస్తే చాలు. మున్నా నేను తనతో ఆడుకుంటాం. ఆయన ఆడపిల్లే పుడుతుందని నమ్మకం ఏంటి? ఆడపిల్ల అయితే బాగుంటుంది. ఏ రకన్నా నీకు కూడా చెల్లెక కావాలి. మున్నా నిద్రలో నవ్వుతాడు. చూశావా, వాడు కూడా చెల్లె కావాలంట. మధు నవ్వుకుంటుంది. సరేలే, చాలా లేట్ అయింది, పడుకో. నువ్వు నవ్వావు కదా, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది నాకు అంటూ మధుని మున్నాని హత్తుకొని పడుకొని నిద్రపోతాడు కృష్ణ.